కేవలం ఇరవై రూపాయలతో నూట అరవై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు నాతో పాటు ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక అల్లు అర్జున్ ఒక అల్లు సురేష్ ఒక విజయ్ దేవరకొండ ఒక ఆనంద్ దేవరకొండ మళ్ళీ ఇప్పుడు ఒక సిద్ధు గడ్డ ఒక ఇంకో చైతు జొనల్గడ్డ మొన్నటిదాకా అని పిలిచారు కదండి ఆయనే మన బబుల్ గంలో కనిపించారు కదా మన టిల్లు సిద్ధు జొనల్గడ్డ వాళ్ళ బ్రదర్ చేతు జనల్ గడ్డ సో హాయ్ చేతు గారు హలో ఎలా ఉన్నారు గుడ్ గుడ్ ఒక హెయిర్ స్టైల్ తప్ప ఆల్మోస్ట్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు ఆ మొన్నటి దాకా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా టిల్లు హెయిర్ స్టైల్ ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన కూడా తీసేశాడు జుట్టు ఓకే ఓకే సిద్ధు హెయిర్ స్టైల్ అలా లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఉంటారా ట్విన్స్ ఇంకా అంతే స్పెషల్లీ మాట్లాడే పద్ధతిలో ఓకే వాయిస్ మాడ్యులేషన్ అలానే ఉంటాడా సిద్ధు ఫస్ట్ నుంచి

ఐ అమ్ సిద్ధూ జొన్నలగడ్డ బ్రదర్ చేతు జొన్నలగడ్డ అనేది వినలేదు మేము అంటే మీకు ఇష్టం లేదా లేకపోతే ఇష్టం లేదా మా అన్నని చెప్పుకోవటం వాట్ ఈస్ ద రీజన్ హాస్ ఐ డోంట్ లిఫ్ హియర్ సో నేను యుఎస్కెళ్ళి ఆ టూ థౌసండ్ ఫోర్ ఓకే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయి నన్ను మా దగ్గర మధ్యలో పదేళ్ళు రాలేదు కూడా ఓకే సో లేను కాబట్టి జనరల్గా ఎక్కడ నేను సిద్ధుతో కనపడ నేను ఇప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి సో ఈ మధ్య ఇప్పుడు వచ్చి సినిమా దీని మీద ఒక టూ ఇయర్స్ కింద వచ్చి వచ్చిన తర్వాత అడిగాడు అని సిద్ధు నేను చెప్పా ఇలా అనుకుంటున్నా సినిమాలు చేద్దామంటే డ్యూ యు నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ యూన్ ఇట్స్ ఓకే బ్రో అన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఐ నీడ్ సమ్థింగ్ ఐ లాస్క్ యూ అన్ ఓకే సో ఒక నాలుగు సినిమాలు చేశాను బబుల్ గమ్ హ్యాపీ నౌ నవ్ ఐ డోంట్ నీడ్ హెల్ప్ అప్పుడు కూడా అక్కర్లేదు ఇప్పుడు కూడా వాడు చేస్తా అన్నాడు సో ఇప్పుడు ఇప్పుడు అందుకే ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను నేను హైదరాబాద్కి కాబట్టి సో నవ్వు స్లోలీ పీపుల్ ఆర్ లైక్ ఓ యువర్ సిద్ధూస్ బ్రదరా అని చెప్పి ఫిల్గమ్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మందికి తెలియదు బికాస్ మై స్క్రీన్ నేమ్ వాజ్ జయరామేశ్వర్ ఎందుకని అట్లా ఏం అనుకోలేదు అప్పుడు నాకు జయరామేశ్వర్ యాక్చువల్లీ హిందీలో వెళ్దాం అనుకున్నా ఫస్ట్ ముంబైలో ఏదైనా వెబ్ సిరీస్ చేసుకుందామని సరే జయరామేశ్వర్ అని పెడితే బా జయరా యాక్చువల్లీ నా ఇంకో పేరు ఇంట్లో జయరాం అని పిలుస్తారు ఇంట్లో ఇంట్లో సో ఒక హిందీ ఫస్ట్ హిందీ దానికి అప్లై చేద్దామని ఒక ఆడిషన్కి వెళ్ళాం ముంబై ఈ గడ్డ అది ఇది అని చెప్తే ఈజీగా ఏదైనా పలకడానికి ఈజీగా ఉండాలని చెప్పి జయరామేశ్వర అని పెట్టుకు అండ్ ఈశ్వర్ ఎట్లా అంటే వాడు పంపించమన్నాడు అప్పటికి సివి టైం అయిపోతుంది ఆ రోజు రాత్రి ప్రభాస్ గారి సినిమా ఈశ్వర్ చూస్తున్నాం అనమాట పెట్టే ఏదో ఒకటి సినిమా బాగా నాకు ఫేవరెట్ సినిమా కదా ఈశ్వర్ అని ఈశ్వర్ జయరామేశ్వర ఏదో బాగుందని పది మంది అన్నారు ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు జయరామేశ్వర్ అంటే అట్లనే ఐ రెస్పాండెడ్ టు నో హౌ దే పీపుల్ ట్రీట్ యూ అనమాట ఇఫ్ యు ఆర్ నాట్ సంబడీస్ బ్రదర్ సో ఐ వాంట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారా అదేం అన్నవారు ఏం లేదు కానీ స్టార్క్ డిఫరెన్స్ ఉంటుంది ట్రీట్మెంట్లో ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ నాకేంటంటే ఐ డోంట్ కేర్ ఎట్లా ఎలా ట్రీట్ చేసుకున్న వారు చివరికి యాక్టింగ్ చేయాల్సి యాక్టింగ్ చేస్తేనే ఉంటామని తెలుసు వాళ్ళ బ్రదర్ అని చెప్పినా కూడా సార్ మా బ్రదరు ఒక మంచి ఆపర్చునిటీ ఏమని అంటే ఇస్తారు కెమెరా ఆన్ యాక్షన్ అంటారు దాని తర్వాత సార్ యాక్టింగ్ రాదు మా బ్రదర్ అని చెప్పి కుదరదు బట్ అదేంటో మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా

ఇంకొక విన్నపాలు వినవాలి ఇంకో సినిమా ఉంది బబ్లిగమ్ హ్యాపీన్స్ టు బి ద ఫోర్త్ సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పలానా ఫ్యామిలీ పలానా వాళ్ళ కజిన్ అలా అని చెప్పుకుంటేనే రెడ్ కార్పెట్ ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందంటే ఇక్కడ అసలు కేరేజ్ అయ్యారు ఫస్ట్ ఓకే అలా ఉంటుంది యూజువల్గా ఇండస్ట్రీ అలానే ఉంటుంది అని అందరు ఆర్టిస్టులు చెప్తుంటే మేము వింటాం తప్పితే మాకు కూడా తెలియదు ఇలా ఉంటుందా అని మేము కూడా అలా ఉంటుంది చెప్తున్నారు కానీ అనుకుంటాం కానీ ఉండగా ఉండంగా ఉండగా చాలా మంది చెప్పేసరికి నిజమే కదా అనిపించింది జనానికి కూడా అదే బట్ మీకెక్కడ సిద్ధు బ్రదర్ అని చెప్పుకోకపోతే మీకు వాల్యూ ఇస్తారు ఇండస్ట్రీలో అంటే ఒకటండి నేను బబిగం ముందర బబిగం దాకా కూడా నేను సిద్ధు వాళ్ళ బ్రదర్ అని తెలియదు తర్వాత కూడా తెలియదు యాక్చువల్లీ ఈ మధ్య మీరు రివ్యూస్ చూస్తే జయరామేశ్వర్ న్యూ యాక్టర్ అని రాశారు కొంతమంది తర్వాత ఇతను యాక్చువల్లీ సిద్ధు వాళ్ళ బ్రదర్ అని బయటపడేది బబిల్గమ్ ఓకే ఇన్ జనరల్గా నా పర్సనాలిటీ కూడా నన్ను ఏం పెద్ద మిస్ట్రీట్ చేసే అంత పర్సనాలిటీ కాదు నేను జనరల్గా కొంచెం అగ్రెసివ్ అగ్రెసివ్ అని కాదు కానీ ఏంటంటే ఆ ఏంటి అన్న టైపు ఇది ఉంటుంది అన్నమాట ఓకే అండ్ ఇక్కడ పుట్టి పెరిగింది నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నాను కాబట్టి ట్రీట్ అయితే డిఫరెంట్గా అయితే చేస్తారని తెలుసు సార్ ఇప్పుడు నేను వల్ల బ్రదర్ అంటే కొంచెం ఓవర్ ఓవర్కమింగ్ చాలా దెట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ వీఆర్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఇల్యూజన్ అదైతే ఉంది కానీ నాకు అక్కర్లేదు నా లేకుండా కూడా చేసుకోవచ్చు అని తెలుసు నాకు ఎక్కడొక్కడ ఏంటంటే యాక్టింగ్ చేస్తే ఇవన్నీ అక్కర్లేదు ఇవెన్చువలీ యూనో ఐ అగ్రీ విత్ యూ సో నన్ను ఎవరు మిస్ట్రీట్ చేయడం మాత్రం నాకైతే జరగలేదు ఇవాళ రేపు ఎలా అయిపోయిందండి ఇండస్ట్రీలో ఒక నాలుగైదు ప్లాప్స్ పడిన పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వాళ్ళ నెక్స్ట్ మూవీకి ఇంకా మంచి పెద్ద 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 స్టార్లని రిలీజ్ ఈవెంట్కి ట్రైలర్ లాంచ్లకి యూజ్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి చూస్తే అంత ఆషామాషి ఏం లేదు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు పెద్ద సినిమా పెద్ద హీరో హిట్ అవ్వాలని ఏం లేదు రీసెంట్ గా చూసిన సినిమాలు చూస్తే అర్థం అవుతుంది మనకి మనకి హనుమాన్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అంత పెద్ద హీరోల మధ్యలో కూడా తేజు ఎంత సక్సెస్ కొట్టేడా అర్థం అవుతుంది ఒక రకమైన సినిమాలు వస్తాయి ఒక రకమైన క్యారెక్టర్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా అల్లు శిరీష్ మూవీస్ ఉంటే అల్లు అర్జున్ వచ్చి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఆనందుకి విజయ్ దేవరకొండ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు మెగా ఫ్యామిలీలో ఏ సినిమా అయినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఇలా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక మంచి సినిమా పడింది ఇప్పుడు నుంచి సినిమాలు పడాలంటే సిద్ధు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది కదా ఏం వస్తాడేమో తెలియదు ఇప్పుడు బబుల్ గేమ్ అయిపోయిన తర్వాత ఐ బీన్ సూపర్ బిజీ బట్ దెర్ ఆర్ టూ డిఫరెన్సెస్ రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే వాడు ఒక థర్టీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా నాగచైతన్య గారి సినిమా జోష్లో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు సిద్ధు అవును అవును సో మీరు అన్ని ఇప్పుడు దాకా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వాళ్ళ జర్నీస్ వేరు మా బ్రదర్ జర్నీ వేరు సో మా రోల్స్ ఎక్కువ అంతే కదండి ఇప్పుడు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటా యూనో దెన్ హీ బికేమ్ హీరో నా టిల్లు కృష్ణ లీల సో అడ్వైజ్ ఇవ్వాలన్నా కూడా ఏం అడ్వైజ్ ఇస్తాడు సార్ అతను నేను వాడు తెలిసిందే అడ్వైజ్ ఇస్తాడు ఎస్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటా మనం వద్దామని చెప్పి నాకు కూడా అదే ఉంది అండ్ నేను ఆయన టెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ టెస్ట్ చేయడానికి రాలేదు నా పొటెన్షియల్ ఏందో టెస్ట్ చేయడానికి వచ్చాను రాకపోతే వెళ్ళిపోతాం ఏముంది దాంట్లో ఐ గివెన్ మై సెల్ఫ్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చా సార్ ఐదేళ్ళు మనం ట్రై చేద్దాం కాకపోతే వెళ్ళిపోదాం అండి ఇంకా నా లైఫ్కి అయితే ఏం డిఫరెన్స్ లేదు సార్ సినిమాలు పడ్డా పడ్డ పడకపోయినా నేను టైంకి లేస్తా ఆరింటికి టైంకి హెల్దీగా జిమ్ చేసుకుంటా ఓకే ట్రావెల్ చేస్తా వరల్డ్ సో దర్ ఇస్ నథింగ్ టు లూజ్ సో అందుకే బహుశా నాకు అంత డెస్పరేషన్ లేదు కాబట్టి నువ్వు రా నన్ను ప్రమోట్ చేయని లేదు సార్ బహుశా ఇప్పుడు వస్తాడేమో మిల్లం